ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ గ్రూప్లో మరియు టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గృహ నిర్మాణ కేంద్రం నుండి లోన్ మరియు సబ్సిడీ కోసం దరఖాస్తు ఆహ్వానం మీ దరఖాస్తును ఈ క్రింది విధంగా సమర్పించండి గృహ రుణం గృహ నిర్మాణ కేంద్రం నుండి లోన్ మరియు సబ్సిడీ కోసం దరఖాస్తు ఆహ్వానం మీ దరఖాస్తును ఈ క్రింది విధంగా సమర్పించండి అందరికీ నమస్కారం నేటి నివేదికలో దేశంలోని ఆర్థికంగా బలహీనమైన మరియు మధ్యతరగతి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అందించే గృహ రుణాలపై వడ్డీ రహిత సబ్సిడీ అయిన ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పీఎంఏ గురించి తెలుసుకుందాం ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కోసం దరఖాస్తు చేయడానికి పూర్తి సమాచారం క్రింద ఇవ్వబడింది ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన పీఎంఏ ఈ ప్రాజెక్ట్ దేశంలోని అనేక కుటుంబాలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ఆర్థిక సహాయం అందిస్తోంది పేదలందరికీ అందుబాటు ధరలు ఇళ్లను అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై ని ప్రారంభించింది ఈ పథకం కింద ఇల్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తొలిసారిగా రెండు పాయింట్ ఆరు ఏడు లక్ష రూపాయలు సబ్సిడీని అందించనుంది దీని కారణంగా ప్రజలు తమ కలల ఇంటిని సులభంగా కొనుగోలు చేయవచ్చు మరియు నిర్మించుకోవచ్చు ఈ పథకం మొదట జూన్ ఒకటి రెండు వేల పదిహేనున ప్రవేశపెట్టబడింది ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేటుతో రుణాలు లభిస్తాయి ఈ పథకం కింద సంవత్సరానికి ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేటుతో రుణాలు లభిస్తాయి కేంద్ర ప్రభుత్వం పీఎంఏ వాయి పథకం కింద ప్రయోజనాలను పొందేందుకు గడువును డిసెంబర్ ముప్పై ఒకటి ఇరవై నాలుగు వరకు పొడిగించింది ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో రెండు రకాలు ఉన్నాయి ఒకటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన నగర్ రెండు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ యోజనను గతంలో ఇందిరాగాంధీ ఆవాస్ యోజన అని పిలిచేవారు మార్చి రెండువేల పదహారులో పేరు మార్చబడింది అర్హత లేదా షరతులు ఈ పథకాన్ని ఉపయోగించడానికి ఒక ముఖ్యమైన షరతు ఏమిటంటే దరఖాస్తుదారులు ఒక్కసారి మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించబడతారు మీరు తప్పు సమాచారంతో మొదటిసారి దరఖాస్తు చేస్తే మీరు ఈ పథకం ప్రయోజనాలను పొందలేరు మీరు చాలా జాగ్రత్తగా దరఖాస్తు చేయాలి పీఎంఏ వాయు పథకం కింద లబ్దిదారులందరికీ కేవలం ఆరు రూపాయలు శాతం వడ్డీ రేటుతో ఇరవై సంవత్సరాలకు గృహ రుణం గ్రౌండ్ ఫ్లోర్లోని ఇళ్లు వికలాంగులకు మరియు సీనియర్ సిటిజన్లకు మాత్రమే కేటాయించబడ్డాయి గృహాల నిర్మాణంలో స్థిరమైన పర్యావరణ అనుకూల సాంకేతికతను ఉపయోగిస్తారు ఈ పథకం దేశంలోని అన్ని గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలకు వర్తిస్తుంది ఈ ప్రాజెక్టును పట్టణ ప్రాంతాల్లో మూడు దశల్లో అమలు చేస్తున్నారు లబ్దిదారులు ఎవరు షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తెగలు బీపీఎల్ కార్డ్ హోల్డర్లు మైనారిటీలు కార్మికులు పారామిలిటరీ బలగాలు వితంతువులు మాజీ సైనికులు పదవీ విరమణ పథకం కింద ఎలా దరఖాస్తు చేయాలి మేము హౌసింగ్ మరియు పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యొక్క అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు కింద డిస్క్రిప్షన్లో చూడండి